హాయ్ వ్యూయర్స్, మీరందరూ చాలా ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్న భీష్మ మూవీ ఫిబ్రవరి 21న మీ ముందుకు రాబోతోంది. అంతకన్నా ముందు వాలంటైన్స్ డే స్పెషల్గా మన ముందుకు వస్తున్నారు నితిన్ అండ్ రష్మిక మందన్న. హాయ్ నితిన్ గారు అండ్ హాయ్ రష్మిక. సో అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, ఎందుకంటే భీష్మ మూవీ ఆ సాంగ్ చూసి, ఎస్పెషల్లీ టీజర్ ట్రైలర్ గురించి కాకుండా సింగిల్స్ సాంగ్ చూసి అదొక సింగిల్స్ ఆంథమ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వ్యాలంటైన్స్ డే గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అపార్ట్ ఫ్రమ్ భీష్మ మూవీ. సో ఈ వ్యాలంటైన్స్ డే మీకు ఎంత స్పెషల్ నితిన్ గారు? స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదు, స్పెషల్ ఏం లేదు అని చెప్పొద్దు, బికాస్ నేను ఏ సీక్రెట్స్ రివీల్ చేయట్లేదు, బట్ దిస్ ఇస్ స్పెషల్ వీ థింక్. స్పెషల్ అంటే ఏం లేదు, అంటే ఇయర్లో నాకు పిల్ల పోతుంది. ఓకే, సో సో స్పెషల్ అంటే ఫస్ట్ వాలంటైన్స్ డే కదా, లైక్ సెలబ్రేట్ చేయాలి అంటే ఫస్ట్ బీఎండ్ ఇస్ ఫస్ట్. నాకు ఎప్పుడు తెలుసు కదా అమ్మాయి, నాకు నాకు ఐ నో ద గర్ల్ ఫర్ పాస్ట్ 7-8 ఇయర్స్. ఓకే, సో వాలంటైన్స్ డే మాకు ఎన్నో వాలంటైన్స్ డే ఎనీవన్ నో దిస్ నో వన్ నోస్ ఇట్ యాక్చువల్లీ ది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పారు మీది? లేదు, ఇది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్, లవ్ అండ్ అరేంజ్. ఫస్ట్ లవ్ అయింది, తర్వాత ఇంట్లో చెప్తే ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు, సో అరేంజ్డ్ అయింది. సో ఇప్పుడు అరేంజ్డ్, లవ్ అండ్ అరేంజ్డ్ కదా, సో ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. సో ఈ వాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మిమ్మల్ని I think this Valentine's Day, I'm going to leave it to you to set me up with them. Hey, they normally do that very well, no? Ante, they will, yeah. I think instead of you, I have to ask them only. Yeah, them only. Em cheyal cheppandi? Oka single abbai 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 choosy meeku ee qualities kavala chepte appudu ఏ క్వాలిటీస్ ఉండాలి పర్టికులర్ మనకి? ఏదైనా ఒక మంచి అబ్బాయి దొరికితే చాలు. ఒక మంచి అబ్బాయి అంటే కుదరదు, అందరు అబ్బాయిలు మంచి వాళ్ళనే చెప్తారు. అయితే మీరు మీరు ఫస్ట్ తీసుకురండి, చూద్దాం. అయితే ఇండస్ట్రీలో అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ చాలా మంది ఉన్నారు, మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక. ఏంటి ఇది, మీకు తెలుసా నాకు తెలియదు కదా. సో మీరు మీరు వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరు బ్యాచులర్స్ ఎందుకు లేరు? ఎవరు ఎవరు చూడాలి. హీరోయిన్ అవ్వక ముందు వాలంటైన్స్ డే ఎలా ఉండేది, ఒక హీరోయిన్ స్టేటస్ వచ్చాక ఎలా ఉంది? ఐవ్ ఆల్వేస్ నాట్ లైక్ వాలంటైన్స్ డే వెరీ మచ్. ఐ ఫీల్ లైక్ ఐ గెట్ వెరీ యాంగ్రీ వెన్ పీపుల్ ఆర్ హోల్డింగ్ హ్యాండ్స్ అండ్ ఆల్. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్, ఎవరైనా ఒక రొమాన్స్ చేయడం చూస్తే వెళ్ళి స్టోన్ కొట్టాలి, స్టోన్ కొడతారు కదా. ఐ డోంట్ నో చాలా మంది లవ్ లెటర్స్ రాస్తారు కదా, హౌ ఇట్ వాజ్ 4 years బ్యాక్ ఇట్ ఇస్ ది సేమ్ నౌ. యాక్చువల్లీ సింగిల్ సాంగ్ నాకంటే కూడా అది యాప్టేమో, అంటే ఒక ఫీమేల్ పర్సన్ ఇస్తే సింగిల్ సింగిల్ బెటర్. నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం ఆ సాంగ్ విన్నప్పుడు ఐ వాస్ లైక్ I was dancing to that song. I was like, this is the song, this is the best one. Okay, chaala baaga connect ayyaru meer aithe single song tho. Next level. Okay, so singles anthem anedi YouTube lo it's like going viral. Yeah. So mostly ippudu entante andaru breakup, you know, abbayilke emo ammayilu dorakka, you know, okavela dorikina breakup cheppi next, you know, manchi option vetukuntunnaru ani cheppesi chaala memes gaani whatever YouTube lo videos gaani chustu untam kada. సో సింగిల్ ఆంథంలో, సింగిల్స్ ఆంథంలో మీకు బాగా కనెక్ట్ అయిన లైన్ ఏంటి? నాకు అంటే నేను సింగిల్గా ఉన్నప్పుడు ఊహించుకుంటే ఆ లైన్
జంటలే నాకంట పడితే మెంటలే ఒళ్ళంత జలసి మంటలే ఇది నా ఉండింది అంటే నేను ఇంటర్మీడియట్ అప్పుడు ఉన్నప్పుడు ఎవరు చూసేవారన్నా అరే నాకు లేదే అమ్మాయి నాకు లేదని కుళ్ళు వచ్చింది నాకు బాగా సో ఆ లైన్ నాకు బాగా ఇష్టం ఓకే అందులో యాక్చువల్లీ అందులో ఇంకొక లైన్ కూడా ఉంటుంది కదా క్రష్లు మాత్రం 100 దాటేశారు సో మీ మీ క్రషెస్ ఎవరు ఉన్నారు సో అది 100 దాటేసిందా లేకపోతే ఈజీగా 100 వెయ్యే ఉంటాయి క్రషలు క్రష్ కదా క్రష్ అంటే ఇవాళ వెళ్తుండే అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి క్రష్ భయం ఉంది క్రష్ అంతే అలా చాలా మంది ఉన్నారు అలా భయం ఉంది యా ఈజీగా ఇంకెక్కువ ఉంటుంది ఇంకెక్కువ ఉండొచ్చు నా లైఫ్ లో మొత్తం లైఫ్ లో ఉంటుంది మీకు చెప్పండి క్రష్ అంటే యా ఉంటుంది ఒక అంటే హ్యాండ్ఫుల్ హ్యాండ్ఫుల్ అండ్ మీలో అసలు బెస్ట్ మీలోనే ఒక ప్రాబ్లం ఉంది బేసికల్లీ అసలు మీరు దేనికి సరిగా ఆన్సర్ చెప్పట్లేదు క్లారిటీ లేదు మీకు ఐ నో కరెక్ట్ ఇది అంటే మీ క్రష్ అట్లీస్ట్ ఎవరైనా ఒక అబ్బాయిని చూస్తే వావ్ హీస్ ద గాయ్ అని ఎప్పుడైనా అనిపించే ఆఫ్ కోర్స్ ఉంటుంది కానీ ఇట్స్ నాట్ లైక్ ఐ విష్ హి వాస్ మై సార్ట్ ఆఫ్ థింగ్ అది పోని డు యు లైక్ గర్ల్స్ నో అంటే అంటే అబ్బాయి ఇష్టం లేదంటుంది చాలా తక్కువ చాలా తక్కువ అంటే అదే నీకు అమ్మాయి ఇష్టం అంటున్నా లేదు లేదు ఇప్పుడు ఓపెన్ అయిపోయింది ఇదంతా చాలా లీగల్ ఇప్పుడు సింగిల్ సింగిల్ తప్పు కాదు బట్ నా అబ్బాయి నచ్చారు నాకు ఎవరు ఏరు ఎప్పుడు ఒకరో ఇద్దరు ముగ్గురు అంటే అసలు షాక్ అయ్యాసి అంటే నేను చాలా సెలెక్టివ్ గా ఉంటాను ఓకే సో ఆ సెలెక్టివ్ గా ఉంటారు కదా అందులో ఒక అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా అందులో ఒకళ్ళ పేరు చెప్పండి సో దట్ మీరు ఏం చెప్పారు నాకు ఒకళ్ళని చూడమని చెప్పారు కదా అప్పుడు మీ టేస్ట్ ఏంటి అనేది అర్థం అవుతుంది ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ లవ్డ్ విజయ్ తలపతి ఓకే మేజర్ క్రష్ కష్టం అయితే you have to wait for lifetime it's okay the waiting waste endukante he is already married kada inga waiting waste correct kani oka film film chese oka set aipothundi okay aithe chesam like I've done a film it's okay okay so done సో భీష్మ మూవీలో యూనో మీరు సింగిల్స్ గురించి చాలా ఎక్కువ చెప్పారు కదా యూనో సింగిల్స్ పడే కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ ఒక సో జనరల్గా ఏంటంటే సింగిల్స్ అందరూ దీనికి బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీలో మీరు సింగిల్ గానే ఉంటారా లాస్ట్ వరకు లాస్ట్ లో యాక్చువల్లీ చూడండి అది సైగా సినిమా స్టోరీ చెప్పేస్తే ఉంటుంది లాస్ట్ సింగిల్ ఉంటున్నా లేదంటే మింగిల్ అవుతానా అనేది ఎందుకంటే టైటిల్ కూడా భీష్మ కదా యూనో ఒక హిస్టరీ తీసుకున్నా కూడా ఆయన సింగిల్ సింగిల్ యా ఈ సింగిల్ సో మేబీ అందరూ ఏంటంటే నితిన్ సింగిల్ గానే ఉంటారా ఈ మూవీలో లేదు అంటే జనరల్గా ఏంటంటే లాస్ట్ ఏం అనిపిస్తుంది అండి ఈ ఫిల్మ్ మీరు ఒక స్టోరీ చెప్పండి ఊరికి అంటే ఎండ్లో నేను సింగిల్గా ఉంటానా లేదంటే మింగిల్ అయిపోతానా మీ ఫీలింగ్ ఏంటి ఊరికి జస్ట్ మీ గెస్ మీ వైల్డ్ గెస్ నా వైల్డ్ గెస్ ఏమో హీరోయిన్తో ఉంటారేమో అనిపిస్తుందా అంటే ఒక ఫస్ట్ నుంచి ఒక టూ సెంటెన్స్లో ఫిల్మ్ చెప్పండి ఏం ఏం అవచ్చు అంటే అస్ ఎ నార్మల్ ఆడియన్స్ మీరు సినిమా భీష్మ నితిన్ రష్మిక టీజర్ ట్రైలర్ ఫొటోస్ చూసి మీ ఫీలింగ్ ఊరికి జస్ట్ ఉంటుంది ఒక భీష్మ ఇస్ లైక్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపించింది సో సాంగ్స్ బాగున్నాయి మ్యూజిక్ బాగుంది అండ్ రష్మిక కూడా చాలా బాగా బబ్లీగా యాక్ట్ చేశారు నేను బాగాలేనా అంటే భీష్మ సాంగ్స్ బాగుంది టైల్ బాగుంది రష్మిక బాగుంది అంటే నేను బాగాలేదా అంటే చెప్తున్నాను సో మీరు కూడా బాగున్నారు సో ఓవరాల్ గా మూవీ చూసుకున్నట్లయితే కనుక ఫన్ ఎంటర్టైన్మెంట్ అట్ ది సేమ్ టైమ్ చిన్న చిన్న ట్విస్టులతో యూనో ఎలా ఉంటుందంటే ఎత్తులు పై ఎత్తులు అంటారు కదా సో దాంతో ఫైనల్ గా ఏంటంటే ఒక హ్యాపీ ఎండింగ్ మూవీ సో హ్యాపీగా చూడొచ్చు అనిపించింది నాకైతే అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని అనిపిస్తున్నా లైక్ నేను ఇంకా మూవీ చూడలేదు అంటే రిలీజ్ అవ్వలేదు జస్ట్ లైక్ యు డు యు ఫీల్ లైక్ యు ఆర్ గోయింగ్ టు వాక్ అవుట్ ఆఫ్ ది థియేటర్ లాఫింగ్ or is it just kada idu vaandante interview interview we are interviewing her last interview lo meer dear comrade appudu kuda nannu adhe chesaru I'm just very curious person I don't know okay do you feel like you're going to walk out with the theater laughing obviously oka manchi happy you know oka manchi mood tho bayitki veltam anipistundi actually ఈ సినిమా యూఎస్పీనే సినిమాలో ఉన్న కామెడీ సినిమా యూఎస్పీ జనరల్గా ఏంటంటే ఎవరైనా ఒక మూవీకి రావాలంటే ఒక మంచి యూనో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో స్ట్రెస్ రిలీవర్ కదా మూవీస్ అంటే ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్
సో ఈ మూవీ కూడా చూస్తే అలా అనిపిస్తుంది. మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను మరి ఎలా ఉందో మూవీ లోగో. లేదు కరెక్ట్, మీ థింక్ కరెక్ట్. ఈ సినిమా ఇది గివ్ యు 100 మార్క్స్. ఇది అలాంటి మూవీ. ఓ థాంక్యూ సో మచ్. అయితే నేను రివ్యూస్ చెప్పేచ్చు ఇక ఆల్రెడీ ఇప్పుడే ఇవ్వండి. ఓకే, ఈ మూవీ మేకింగ్ టైంలో మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే జనరల్గా అడిగే క్వశ్చనే చాలా ఉన్నాయి సినిమాలో. ఒకటి చెప్పండి అంటే నాకైతే దిస్ ఇస్ ద ఒకటి 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 చెప్తాం. ఒకటి ఉంది ఒక మూమెంట్ చాలా ఇట్స్ వెరీ మెమరబుల్ నాకు. ఓకే, నాకు నా కెరియర్లో ఎప్పుడు చూడండి ఒక మూమెంట్ చూసాను. చెప్పండి. మేము సెట్లో అందరం 6 అవర్స్ సెట్లో అందరం వెయిటింగ్ తిని వస్తుందని. నేను 2 అవర్స్ వస్తాను సమ్ ఇంటర్వ్యూ ఉందని చెప్పి వెళ్ళిపోయింది 2 అవర్స్లో. 6 అవర్స్ అందరం వెయిట్ చేస్తాం. 6 అవర్స్ అందరం షూట్ చేయకుండా మేడం ఎప్పుడు వస్తుంది మేడం ఎప్పుడు వస్తుంది. సో 6 ఇట్స్ వెరీ మెమరబుల్ మూమెంట్ మా అందరికి. కిరణ్ వెరెవర్ యు ఆర్ సీ వాట్ హీస్ టెల్లింగ్ కాదు దట్ ఐ హాడ్ ఎ వాలిడ్ రీజన్. ఓకే, టు చెప్పింది అంటే 2 అవర్స్ అని చెప్పారు కదా, 4 అవర్స్ ఎక్స్ట్రా వెయిట్ చేశారు. అది ఓకే. No, I అంటే అంటే స్టార్స్ తో ఉంటారు, స్టార్స్ తో కామన్, స్టార్స్ తో కామన్ కాబట్టి ఇది కూడా సరే. డు నాట్ సే దట్ మేడం మేడం ఎప్పుడు వస్తా లేదు ఇంకంతా విడ్డిస్తుంది అందరు. డు నాట్ సే దట్ స్టార్స్ తో అంతే కామన్. ఏ నో, ఐ హావ్ ఎన్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ ద బెస్ట్, లైక్ వన్ ఫిల్మ్ ఐ హావ్ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ షూటింగ్ అబ్రాడ్. ఓకే, జనరలీ అబ్రాడ్ షూట్ అంటే యు హావ్ టు వేక్ అప్ ఎట్ 4, యూ గెట్ డన్ విత్ ద షూట్, అక్కడ నుంచి ఇంకొక 2 అవర్స్ ట్రావెల్ చేయాలి అది ఇది అని. కానీ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ ఇన్ దిస్ షూట్. దట్ ఈస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో అయితే మార్నింగ్ నిద్ర లేవలేదు అనమాట. నో, ఇట్ వాస్ కోల్డ్, ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. యా, ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. కానీ బికాస్ ఇట్ వాస్ అస్ కదా, ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఫన్. అంటే ఆ కోల్డ్లో కూడా ఫన్ అది అన్ని మిక్స్. ఓకే, వెరీ నైస్. సో ఈ మూవీ తీసుకున్నట్లయితే కనుక మ్యూజిక్ అనేది చాలా యునో బిగ్ హిట్ అయింది. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్ డైరెక్టర్ హీ గేవ్ వెరీ గుడ్ ట్యూన్స్. అంటే తనలో హీస్ వెరీ టాలెంటెడ్, కానీ కరెక్ట్ బ్రేక్ రాలేదనుకున్నాను. సో విత్ చలో సినిమాలో ఇచ్చాడు సాంగ్స్, దాంతో పాటు చూసి చూడంగానే ఇట్స్ వెరీ బిగ్ హిట్. సో సూపర్, లైక్ ఐ లవ్ దట్ సాంగ్. సో ఈ సినిమా కూడా తన పేరు రాగానే నేను వెరీ హ్యాపీ తను. అండ్ ఈ సినిమా హీ వర్క్ రియలీ హార్డ్, హీ గేవ్ సమ్ అమేజింగ్ ట్యూన్స్. సింగిల్ శాంతం కానీ, లేదంటే మా ఇద్దరి మాస్ పాట వచ్చింది ఒకటి, ఆ డ్యాన్స్ స్టెప్స్ ఆ పాట కానీ, లేదంటే ఇంకొక సరాసరి పాట కానీ. సో సినిమా ఇస్ గివెన్ అమేజింగ్ ట్యూన్స్. డెఫినెట్లీ సినిమాకి సాంగ్స్ విల్ బీ అ హ్యూజ్ అసెట్. అండ్ ఈ సినిమాతో అతను ఇంకా మంచి, తనకి ఇంకా మంచి పేరు వస్తుందని. జనరల్గా ఏంటంటే లవ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యూజిక్ కి తొందరగా కనెక్ట్ అవుతారు, ఏ పాట అయినా మన కోసమే అని ఫీల్ అవుతారు. సో మీరు లవ్ లో ఉన్నప్పుడు మీకు బాగా కనెక్ట్ అయిన మీ మూవీలో సాంగ్ ఏంటి? నా మూవీ సాంగ్? నా మూవీ సాంగ్ కానీ నాకు నాకు బాగా కనెక్ట్ అయిన పాట అంటే జల్సా పాట. ఓకే, గాల్లో తేలినట్టుంది పాట ఉంటుంది, గాల్లో తేలినట్టు ఆ పాట నాకు. ఓకే, సో ఈ మూవీలో మీకు బాగా నచ్చిన సాంగ్? ఈ మూవీలో నాకు బాగా నచ్చిన సాంగ్ సింగిల్ సాంగ్. ఓకే, సింగిల్ అండ్ ఇప్పుడు సింగిల్ సాంగ్ అండ్ సరాసరి సరాసరి గుండెల్లో కూర్చోవి ఉంటుంది. టూ సాంగ్స్. ఓకే, యువర్ ఫేవరెట్? ఐ థింక్ ద సేమ్, ఐ వాస్ జస్ట్ థింకింగ్ ఆఫ్ ద సేమ్ థింగ్, సింగిల్ యాంథమ్ అండ్ సరాసరి. ఓకే, సో మీరు ఆ మూవీ ఆ సాంగ్ మీకు కనెక్ట్ అయిందంటే నాకు కొంచెం వండర్ అవుతుంది. అదండి, ఐమ్ లైక్ ఐ లైక్ మెలోడీ సాంగ్స్. ఓకే, సో అంటే అది అది ఇట్స్ లవ్ సాంగ్ కదా. సో కాదు, మెలోడీ సాంగ్ నచ్చుతుంది నాకు. అంటే మీకు లవ్ నచ్చదు, లవర్స్ నచ్చరు, ఎవరు నచ్చరు? కాదు, లవ్ నచ్చుతుంది, ఎవరికి నచ్చరు అది. అంటే ఐ డోంట్ లైక్ పీపుల్ హోల్డింగ్ హ్యాండ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ బి లైక్ లీవ్ లీవ్ నౌ. ఓకే, సో ఎప్పుడైనా ఇలాంటివి చేశారా? ఎవరైనా ఇద్దరు లవర్స్ క్లోజ్ గా ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇలాంటివి చేశారా? దూరం నుంచి లైక్ దూరం కాదు, క్లోజ్ నుంచి అంటే మీ ఫ్రెండ్స్ అంటే మీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ వెన్ దే ఆర్ డూయింగ్ దట్ థింగ్ ఐ లైక్ అ పర్సన్ just go away. I'll be like that. Kani em disturb cheyanu. So aithe meer future lo love marriage cheskora, arranged marriage ante I have no idea. Ippudu chuste ippudu the situation is that I'll get a arranged marriage done only. Okay, but anyways it's after 8 years. And actually she doesn't want to get married anta. Why? You told me no last time eppudu not now, one day I have to get married. Nen na pilothunna ante ఎందుకు పెళ్ళి చేసుకుంటున్నావు, దేనికి పెళ్ళి, పెళ్ళి వస్తారమా, ఏం మాట్లాడుతున్నావు? ఓకే, కాదు లైక్ ఓకే ఫైన్, దెన్ ఐ అండర్స్టూడ్ కదా
దెన్ ఐ వాస్ లైక్ ఓకే ఫైన్ ఇట్స్ ఇంపార్టెంట్ సో టైం వచ్చేటప్పుడు సో అయితే నితిన్ గారితో మాట్లాడాక మీరు మైండ్ చేంజ్ చేసుకున్నారా మీరు కౌన్సిలింగ్ చేశారు ఆవిడకి మ్యారేజ్ ఇంపార్టెంట్ అని కౌన్సిలింగ్ ఏం లేదు ఆవిడే మాట్లాడుతూ యాక్చువల్లీ యా యు రైట్ పెళ్లి కరెక్ట్ చేసుకోవాలి తప్ప నేనే క్వశ్చన్ అడుగుతా నేనే ఆన్సర్ చేస్తాను ఓకే మీరు ఎదుటి వాళ్ళని ఆన్సర్ చేయనిస్తారు గ్యాప్ అది తనే మాట అన్ని మొత్తం మారుతూ ఉంటుంది అంటే నేను క్వశ్చన్ తంది ఆన్సర్ తంది రియాక్షన్ తంది కామెడీ తంది అని తంది సింగిల్ మ్యాన్ షో అయితే వన్ మార్క్ ఆన్సర్ కి నేను 10 మార్క్స్ ఇస్తాను సో మీరు ఇప్పటి వరకు చేసిన హీరోయిన్స్ లో ఫ్రెండ్ లవర్ అలాగే వైఫ్ ఈ మూడు క్యారెక్టర్స్ ముగ్గురు అమ్మాయిలకి ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు నేను ఇస్తానా నా సినిమాలు 20 సినిమా 20 హీరోలు ఆలోచించాలి అంటే ఇమిడియట్ గా ఫ్రెండ్ అన్న వెంటనే ఒకళ్ళు వస్తారు మైండ్ లోకి అందరినీ ఆలోచించక్కర్లేదు ఈ మూడు చెప్పాను కదా ఈ ముగ్గురులో ఫస్ట్ ఫ్రెండ్ అన్న వెంటనే ఎవరు వచ్చారు లవర్ అన్న వెంటనే ఎవరు వచ్చారు గర్ల్ ఫ్రెండ్ అన్న వెంటనే ఎవరు వచ్చారు వైఫ్ అన్న వెంటనే ఎవరు వస్తారు ఫ్రెండ్ అనగానే ఫస్ట్ వచ్చింది ఫ్రెండ్ అనగానే ఫస్ట్ పక్కనే ఉన్నారు కాబట్టి చెప్తున్నారా ఐ న్యూ హి వుడ్ సే ఫ్రెండ్ ఓకే ఫస్ట్ పక్కనే వచ్చింది ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నా అసలు ఎవరు అవుట్ నాకు స్వేర్ రావట్లేదు నిజంగా రావట్లేదు ఎవరు రావట్లేదు వైఫ్ భూమిక గారు నాకు నాకు పెద్ద క్రష్ నాకు సో గర్ల్ ఫ్రెండ్ వైఫ్ మెటీరియల్ రెండు సో మీరు అయ్యో అయ్యా కెన్ ఐ నాట్ కెన్ వి పాస్ దిస్ క్వశ్చన్ నో ఓకే ఫ్రెండ్ ఇస్ హిమ్ ఓకే దట్ ఇస్ సార్టెడ్ ఆయన చెప్పారని చెప్పేసి మీరు చెప్పడం నో 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 జెన్యున్లీ యువర్ ఫ్రెండ్ ఓకే జెన్యున్లీ బాయ్ ఫ్రెండ్ అండ్ హస్బెండ్ తెలుగు ఇండస్ట్రీ అనే కాదు తమిళ ఏదైనా పర్వాలేదు బాయ్ ఫ్రెండ్ కెన్ ఐ కీప్ విజయ్ తలపతి I'm obsessed with him. I don't know. Talapati. Vijay Talapati. Okay. Husband. Who's a very good husband material? I don't know anyone personally to put a husband. Okay. Yeah. And so, husband ante personally teliyali teliyali. Safe kada. Safe. హస్బెండ్ అంటే పర్సనల్లీ తెలియాలి కదా యు హావ్ టు నో దెం ఎక్స్ట్రీమ్లీ వెల్ సో అలాగే బాయ్ ఫ్రెండ్ విజయ్ తలపతి కాబట్టి బాయ్ ఫ్రెండ్ ని హస్బెండ్ గా పెట్టేసేయండి ఓకే అది మీ చాయిస్ ఇట్స్ లైక్ సేఫ్ యా ఓకే ఓకే మ్యారేజ్ అయిన తర్వాత ఈ మూడు నేను అస్సలు చేయకూడదు అనుకునే పనులు ఏమైనా ఉన్నాయా ఏం లేదా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ మ్యారేజ్ అయినా మీ ఫ్రెండ్స్ ని చూసి అబ్బా ఏంటిది ఇలా చేస్తున్నారు అనిపించిందా ఏ నూను పాపం ఐఎమ్ లైక్ మీ చాయిస్ మీరు చేసుకోండి హ్యావ్ ఫన్ అదే ఒక సాడిస్టిక్ ఆనందం పొందుతున్నారు మీరు అయితే లిటరల్గా వాళ్ళు ఏదన్నా కష్టపడుతుంటే నీ చాయిస్ కదా పడు చెయ్యి కదా ఏ నో 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 పాపం ఐఎమ్ జస్ట్ లైక్ గెట్ లైక్ అ గర్ల్ బేబీ లైక్ అందరికీ అదే బ్లెస్సింగ్ ఇస్తాను ఓకే people who I like I be like mahatma gandhi kunwa mahatma gandhi laga nanantu laga rendu are what else can I give ya I can't be like live a happy life live that I can't see all of that adu keep it more fun okay bhishma movie lo తనని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ చెప్పండి మెయిన్ రీజన్ మా డైరెక్టర్ మా వెంకి కుదుముల గారు తను స్క్రిప్ట్ రాకముందే ఫస్ట్ ఫిక్స్ అయిపోయాడు హీరోయిన్ రష్మిక అని వై అంటే షీఈస్ బబ్లీ అనా బబ్లీ గుడ్ యాక్ట్రెస్ అండ్ వాళ్ళ ఫస్ట్ సినిమా ది షేర్ గుడ్ కెమిస్ట్రీ ఓకే సో స్క్రిప్ట్ హీరో కాకముందు ఫస్ట్ సినిమా టైటిల్ రష్మిక వాట్ వాస్ యువర్ రియాక్షన్ యా వెన్ యు న్యూ దట్ యెస్ రష్మిక హీరోయిన్ అనే ఫస్ట్ నో నో ఎందుకంటే నో విను ఫస్ట్ నో చెప్పాను నో చెప్పాను ఎందుకంటే అంటే మీద ఆల్వేస్ సినిమా సేమ్ కాంబో వచ్చింది కదా అంటే నెక్స్ట్ సినిమా ఇమీడియట్ సినిమా మళ్ళీ సేమ్ అంటే అంటే సేమ్ హీరోయిన్ సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ డిఓపి అండ్ చాలా మంది సేమ్ టీమ్ ఉంది సో సేమ్ డైరెక్టర్ సో సేమ్ టీమ్ ఉంటే ఎక్కడ వచ్చిన సినిమా షేడ్స్ ఏమో వస్తాయేమో అని
హీరోయిన్ కొంచెం వద్దు అంటే మనం చాలా స్ట్రాంగ్ లేదు లేదన్న ఈ క్యారెక్టర్ తన యాక్ట్ షీఈస్ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్ అది అంటే ఏంటంటే వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే మా నెక్స్ట్ కాంబోలు కూడా ఇంకా ఏమిటి హీరోయిన్ నేను నేను ఇప్పుడే రాస్తున్నా. ఐ యామ్ లైక్ ఇఫ్ యు గైస్ డు అ ఫిల్మ్ వితౌట్ మీ ఐ యామ్ గోయింగ్ టు మర్డర్ యు. నేను వెంకి నేను మధ్య సినిమా ఉంది నేను నెక్స్ట్ ఇంకో సినిమా ప్లానింగ్ లో ఉంది దాంట్లో కూడా ఇక తినే ఫిక్స్. ఓకే ఫస్ట్ రష్మికాంత్ చూసిన వెంటనే మీకు ఎలాంటి ఇంప్రెషన్ వచ్చింది? వెరీ పాజిటివ్, వెరీ ఫ్రెండ్లీ. అంటే బేసికలీ ఐ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు ఓపెన్ అప్ ఆర్ టు బ్రేక్ దట్ చిన్న ఒక ఐస్ని, బట్ తిను ఫస్ట్ మీట్లోనే లైక్ యా షీఆర్ వెరీ ఫ్రెండ్లీ లేదు యా వెరీ కూల్ ఉండే. తన గురించి సేమ్ క్వశ్చన్, తనని చూసిన వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఐ డోంట్ నో, ఫస్ట్ ఐ థింక్ ఐ వాచ్డ్ ఆ ఓకే అండ్ ఐ ఫౌండ్ దెమ్ సో క్యూట్. ఐ వాస్ లైక్ అంటే అప్పుడు కాలేజ్లో ఐ వాస్ లైక్ అరే ఇఫ్ ఐ గెట్ టు డూ అ ఫిల్మ్ ఐ హావ్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్ అని. దెన్ వెన్ ఐ గాట్ టు నో ఇట్ వాస్ నితిన్ దెన్ ఐ వాస్ లైక్ ఓకే వావ్ నౌ ఐ యామ్ స్కేర్డ్ నౌ హౌ ఇస్ దిస్ గోయింగ్ టు బి. అప్పుడు విష్ చేసా కానీ ఇప్పుడు ట్రూ అయిపోయింది ఇప్పుడు ఉంటుంది అని. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద ఫస్ట్ థాట్. అండ్ దెన్ వెన్ ఐ మెట్ ఐ వాస్ ఐఎమ్ జనరలీ దిస్ పర్సన్ హూస్ ఆల్వేస్ లైక్ హైపర్ హ్యాపీ అండ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ లక్కీలీ హీ కనెక్టెడ్ ఓకే. అదర్వైజ్ ఎందుకు ఈ అమ్మాయి అలా ఆడుతుంది అని చెప్పారు కానీ హీ వాస్ లైక్ ఓకే హీస్ లైక్ he's not stopping me. Generally people will be like can you just keep quiet okay can he was like just going along with okay so I'm like now friend like okay. yeah. good friend yes, yeah. genuine friend I've got here. Okay rashmika gurinchi oka complaint unte enti adi? complaint cheppali ante ప్లేంట్ ఏం లేదు లేదు నూనె కాదు కానీ కంప్లైంట్ నేను గుర్తు చేయనా మీకు షూటింగ్ లేట్ అది 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 ఒక రీజన్ ఉండే కదా అది నా ఫస్ట్ మైండ్ అది వచ్చింది కానీ అది అంటే అది హ్యాపీ ఓన్లీ వన్ డే అలా అయింది కానీ ఎప్పుడు లేట్ రాదు. నెక్స్ట్ టైం చెప్తున్నానండి మీరు ఇంటర్వ్యూ ఉంది అంటే కూడా నేను రాను, అయితే షూటింగ్ ఉన్నప్పుడు నేను అస్సలు రాను. అయ్యో వాళ్ళు ఏం చెప్పారు 1 hour ఇంటర్వ్యూ ఉంటుంది యూ కెన్ ట్రావెలింగ్ 1 hour ఉండే. సో ఐ వాస్ లైక్ 1 hour ఇంటర్వ్యూ అయిపోతుంది ఐ విల్ గో ఆఫ్. దే వర్ లైక్ నో దే కెప్ట్ మీ దేర్ ఫర్ 3 hours అండ్ దెన్ ట్రావెలింగ్ టేక్స్ 1 hour 1 hour దేర్ ఓన్లీ 6 hours వెంట్. ఎక్స్పీరియన్స్ కంప్లైంట్ ఏం లేదండి ఎందుకంటే షీఈస్ ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన హీరోయిన్స్లో మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్ మోస్ట్ యా అంటే అందరు హార్డ్ వర్కింగే డెఫినెట్లీ నాకు ఎందుకో నా దృష్టిలో ఒక 0.1% తిన్న ఎక్కువ అందరికంటే. సో తన గురించి నితిన్ గారి గురించి ఒక కంప్లైంట్ చెప్పాలి అంటే హార్డ్ వర్క్ ఎందుకన్నా అంటే లాస్ట్ సినిమా ఒక సాంగ్ వస్తుంది లాస్ట్ సాంగ్ ట్వింకిల్ ట్వింకిల్ సాంగ్ ఉంటుంది ఒకటి ఆ సాంగ్లో డాన్స్ స్టెప్స్ కొంచెం చేసింది మీరు చూస్తే ఆ సాంగ్ ట్రిల్లర్లో కాల్ పెట్టి ఉంటుంది. నేను ఆ స్టెప్ చూసి ఫస్ట్ స్టెప్ చూసి స్టెప్ చాలా బాగుంది నేను చేస్తాను నేను వెళ్ళాను నేను ట్రై చేస్తాను ఫస్ట్ ట్రై చేస్తే బై మా లెగ్స్ రావట్లే పైకి నో 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 మా వద్దు ఫుల్ స్టెప్ నీకే బాగా చెప్పా తిను దానికోసం ఇదే ఇక్కడే షీ రియర్స్ ద లాట్ అండ్ ఆ స్టెప్ వచ్చే వరకు తను చేసి మొత్తం షూటింగ్ తర్వాత తన కాల్ మొత్తం ఈవెంట్ నంబ్ కాళ్ళన్నీ పట్టేసి మొత్తం ఫీల్ మొత్తం పట్టేసి అంత కష్టపడింది ఆ స్టెప్ వరకు అండ్ చాలా కష్టపడింది. వేరే ఎవరున్నా మాక్సిమం మంది వద్దులే అని అంటారు అన్న కూడా చేంజ్ ఉంటుంది అప్పుడు మేము ఓకే అంటాం కానీ తను లేదు చేస్తా అని చాలా కష్టపడేసింది. ఐ బిలీవ్ దట్ మనకు ఒక వి థాట్ దట్ వాటర్ బ్యూటీ షుడ్ బి లైక్ అ పర్ఫార్మెన్స్ యు నో వి హాడ్ అగ్రీడ్ ఆన్ ఇట్ ఫస్ట్ నుంచి ఇద్దరు ఉండింది ఫస్ట్ నుంచి ఆ సాంగ్ వి హావ్ టు రాక్ వి హావ్ టు రాక్ ఓకే. సో ఫర్ us బోత్ ఆఫ్ us వి వర్ లైక్ ఒక స్టెప్ చూస్తే ఆ స్టెప్ నచ్చింది అంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ వి హావ్ టు గివ్ ఇట్ ఓకే అదొక మైండ్ సెట్ అయిపోయింది. అండ్ ఐ వాస్ లైక్ ఇంత ఒక మంచి కొరియోగ్రఫీ ఇఫ్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు డూ వాట్ ఇస్ ద పాయింట్ Okay. Let's go to any extent, Tent. but okay. let's just do it anyway. Yeah. Okay. So, mind lo fix and poi tarata, vachestadi kada. Avunu. Very nice. Yeah. So, ee movie teeskunte, ee movie enduku special Bhishma movie? Migitha movies annitkanna. Enduku special, ante, naa last, aa tarvata, నా లాస్ట్ మూడు సినిమా పెద్ద ఆడలేదు ఒకటి తర్వాత ఐ డిడ్ లైవ్ వాస్ డిఫరెంట్ సినిమా ట్రై చేశాను సమ్థింగ్ ఇది కొత్త చేయాలని స్క్రీన్ ప్లే బేస్డ్ అది ఆడలేదు. తర్వాత మాకు స్క్రీన్ ప్లే మాకు సెట్ అవ్వట్లేదు మనకు మనం చలమూనరంగానే లైక్ ఐ డిడ్ మన లవ్ స్టోరీ టైప్స్
సేఫ్ అని అది అది సెట్ అవ్వలేదు. తర్వాత మనకి ఇది కాదు వీ లెట్స్ టు అ ఫ్యామిలీ సినిమా అని ఒక సినిమా వేశాను శ్రీనివాస్ కళ్యాణము, అది సెట్ అవ్వలేదు. సో ఇప్పుడు లవ్ చేస్తే సెట్ అవ్వలేదు, డిఫరెంట్ సెట్ అవ్వలేదు, ఫ్యామిలీ సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మన ఇంకొకరు వచ్చి నేను దిల్ గుండె జారి చేసిన కమర్షియల్ ఉంటుంది, కమర్షియల్ మీటర్ ఉంటుంది సినిమా, అలాంటి మీటర్తో వచ్చాడు. సో బేసికల్లీ వెంకుదమల అతను నా సినిమా ఫ్యాన్ అంట, దిల్ సినిమాకి నాకు ఫ్యాన్ అంట చెప్పాడు నాకు. సో అన్న ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్, ఒక ఫ్యాన్ ఒక డైరెక్టర్ హీరోయిన్ చూపిస్తే ఇలా చూపిస్తాడు, నేను సినిమా చేస్తాను చెప్పాడు. అలాగే నాకు కథ చెప్పాడు, నాకు నుంచి జనాలు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో అందుకే సినిమా స్పెషల్ నాకు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చేస్తున్నాను, నాకు వెరీ హ్యాపీ హ్యాపీ కాన్ఫిడెంట్. అందుకే స్పెషల్ నాకు సినిమా. మీరు చెప్పండి ఈ మూవీ ఎందుకు స్పెషల్ మీకు? ఎందుకంటే మీరు చాలా మూవీస్లో చేశారు, యూనో చాలా క్యారెక్టర్స్, కొన్ని బబ్లీ క్యారెక్టర్స్ చేశారు, సీరియస్ క్యారెక్టర్స్ చేశారు. ఈ మూవీలో రష్మికని ఎలా చూడొచ్చు? ఐ థింక్ వన్ థింగ్ ఇస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్, లైక్ ఓకే ఇట్స్ ఎ యంగ్ టీమ్, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. And also there's a lot of organic farming gurinchi elements untadi kani okay. Oh aithe andarki telina oka point oh yeah actually, yeah, 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 yeah. Organic and farming okay yeah. Kani danni like that topic is said it in such a humorous way, yeah, okay. Which is brilliant, yeah, okay, you know. And also it's just fun, it's refreshing, it's got all these elements. Kani like class theesinattu it won't be like taking a class, but it's a story, okay. It's something both of us are living and we're telling, we're in the these characters saying this particular point or whatever, okay. And when you're with people your you know brain wave like matches, yeah. No, yeah. It's much, yeah, easier and it's much fun and you understand each other, okay. I think one of these were the main reasons why I thought this film was very special to me. Okay, so inkokati ee movie chusinappudu enante oka dialogue naaku qualification important kaadu, yeah, yeah. So aa dialogue ekkadi nunchi origin adi ada ante indaka nenu cheppinattu cinema entha maidha entha love story antunna unna kuda cinema meeda inkok layer unde story layer, okay. So about organic farming, okay. So cinema lo main character vachesedi mana Anant Nag garu, yes, yes. Mana old hero Anant Nag garu, yes, yes. So he says that line, the story is very connective, and atanni kavalsina aa vyakti oka vyakti kavali, okay. Aa vyakti nenu anedi ela set avutundo ela vastunadi story untadi, but real life ki adi connect avutunda aa dialogue anedi real life ka, I think it is very important, no, okay. I mean qualifications are not always, yeah, the, yeah, most, okay, important, right, thing, right. The qualities in a person makes them, yes, work, right, harder, reach higher, yeah, okay, and all of that. And also ee film gurinchi first organic farming ani cheppinappudu appa entidi idi ani that's what people probably will be thinking, or that's what my friends were thinking. And when they see all of this fun factors like teaser, yes, this songs or trailer and all releasing, they're like are wa this is really nice, yes, no, okay. We didn't know it was this vibe, yeah. And then that's what we mean to say by there's layers in this film, it's, yeah, just, okay, not one story, okay, you know? So yeah, so ee movie lo meeku baaga nachina dialogue enti? Chaala unnai, chaala unnai, actually rose chaala unnai. Ippudu cheptey ippude munde oka dialogue cheppandi ante I like endri combination lo unnadi. That Kohli thing. Is it, if you, is it? In the Kodi yeah, yeah. Okay. Idi me iddaru ok sari malli same ade scene ok sari malli chupistharu nena scene lo ledhu aa scene than ledhu, yeah. So nee nee cheptu naaku nachina cheppe dialogue, okay, basically nice. Cinema lo I am playing the role of a meme creator, oh. Memes istunta cinema lo, so na character very interesting నా క్యారెక్టర్ సీన్స్ లో చెప్తుంటది సినిమాలో ఉంటుంది డైలాగ్, అంటే మన విలన్ తోని ఒక సీన్ ఉంటుంది కోడి గురించి, కోడిగా కోడిది అది నార్మల్ సీన్ విత్ కిషోర్ విత్ విలన్ తో ఉంటుంది ఒక సీన్. ఆ సీన్ లో వార్నింగ్ లో అంటే లాస్ట్ లో డైలాగ్ వచ్చి ఇఫ్ యూ టచ్ మీ ఐ పోక్ యూ, యు పోక్ మీ ఐ స్క్రాచ్ యూ, అలా మీమ్స్ ఉంటాయి, వెరీ ఫన్ టోన్ ఉంటుంది సినిమా అంతా. మీ ఇద్దరికి సంబంధించిన ఏదైనా ఒక కాంబినేషన్ సీన్ డైలాగ్స్ ఆడియన్స్ కోసం? చాలా ఉన్నాయి, బట్ వచ్చింది మై మైండ్ అది చెప్తే ముందు స్టోరీ ఇది అవుతుంది అని చెప్పట్లేదు. అంటే కొన్ని ఒక ఫన్ ఎలిమెంట్ యాడ్ అయిన ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ సీన్, ఫన్ ఎలిమెంట్ ఉన్న ఒక బ్యూటిఫుల్ సీన్ ఏదైనా
చాలా ఉన్నాయి. ఆ ఒకటి చాలా ఉన్నప్పుడు ఒకటి ఈజీ. నో, ఇట్స్ నాట్ ఇన్ ద మీటర్ వే యు కెన్ ఇట్స్ అ కన్వర్సేషన్ లైక్ యా కన్వర్సేషన్ అది. ఇట్స్ నాట్ లైక్ ఒక డైలాగ్, జస్ట్ డైలాగ్ ఎక్స్చేంజ్ చిన్న చిన్నది. డైలాగ్ ని అంటాం కదా, ఫస్ట్ వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ లో నా లవ్ కూడా విజయ మాదిరి లాంటిదిరా కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేను. ఓకే, ఇద్దరు కలిసి యా కలిసి అంత కన్వర్సేషన్ కన్వర్సేషన్ లేదు. ఇట్స్ ఆల్ లైక్ అరే వాచ్ ద ఫిల్మ్, ఐ డోంట్ నో వాట్ టు సే. ఓకే, సో యాక్చువల్లీ దీంట్లో ఉంది కదా ట్రైలర్ లో సంథింగ్ ఒక డైలాగ్ ఉంది కదా, ఇంట్రా సర్సల్ ఆడుతున్నా సంథింగ్, సో దాని ముందు డైలాగ్ ఏదైనా చెప్తే. సో ఆవిడ అది డైలాగ్ దాని ముందు ఉంది కదా, కానీ రివీల్ చేయకూడదు. అవునా, చేయకూడదు. యు నో మనం ఇద్దరు చాలా సీక్రెటివ్ పీపుల్ అని కదా. ఓకే, మనం యాక్చువల్లీ స్పై లాగా వర్క్ చేయొచ్చు. యు వోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ us. You want to try? No, I don't want to. No, a question I want you to ask us. One thing which I don't know about her. Okay. One thing which she doesn't know she about. She doesn't, yeah. Sorry. No, one thing which... Nobody else knows about. Yes, about. Yes, yes, yes. Okay, question. Okay. ఆన్సర్ ఇవ్వాలి. సో ఆ క్వశ్చన్ మీరు ఒక విషయం రష్మిక గారి గురించి ఎవరికి తెలియదు. ఫస్ట్ ఫస్ట్ మీరు ఫస్ట్ మీద ఆవిడ అడగండి ఒక విషయం. ఓకే, నితిన్ రష్మిక గారు ఇటు చూడండి, మీ ఇద్దరికి మాత్రమే తెలిసి వేరే వాళ్ళకి ఎవరికి తెలియని ఒక విషయం, ఒక సీక్రెట్ నితిన్ గారి గురించి ఏదైనా షేర్ చేసుకోండి. ఏదైనా ప్రాంక్ చేసాం ఉంది. సరే, నేను చెప్తాను. ఓకే, సో రష్మిక గారి గురించి మీరు చెప్పండి. మామూలుగా మీకు ఈవినింగ్ పూట మీకు ఆకలిస్తే మీరు ఏం తింటారండి? మీరు మామూలుగా ఏదైనా జనరల్ ఫుడ్, ఉప్మా ఇప్మా ఇడ్లీ స్వీట్ డెజర్ట్ చిప్స్ ఏదో తింటారు. యు నో వాట్ షీ ఈట్స్? నో 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 నో, చెప్పండి చెప్పండి, పర్వాలేదు. షీ ఈట్స్ డాగ్ బిస్కెట్స్. డాగ్ బిస్కెట్స్? కుక్క బిస్కెట్స్ ఉంటాయి కదా, అవి తింటారు. డు నాట్ ఈట్ దట్. కుక్క బిస్కెట్స్ అన్నమాట. నేను చెప్పగా షాకా, కుక్క బిస్కెట్ తినవా? ఇప్పుడు మీరు డాగ్ బిస్కెట్స్ తింటారంటే అందరూ అది ఫాలో అవుతారు అంటే లక్ష్మిక రష్మిక డైట్ సీక్రెట్ ఇదేమో అని చెప్పి ఇప్పుడు మళ్ళీ మీరు క్లారిఫై చేయాల్సిందేది. చెప్పు, క్లారిఫై. ఓకే, నో ఇట్స్ జస్ట్ అరే నో ఐ డోంట్ నో. ఓకే, క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇట్ ఇస్ జస్ట్ దట్ వన్స్ ఐ డోంట్ వాంట్ టు సే దిస్ బట్ వన్స్ ఐ ట్రైడ్ హౌ పెడిగిరీ టేస్ట్స్. ఓకే, టేస్ట్ అంటే బేసికల్లీ తినకు ఒక అప్పుడే కొత్త పప్పు క్యూరియాసిటీ ఇందులో కూడా. యా, ఐ హావ్ అ పప్పీ నౌ. ఓకే ఓకే, అండ్ అంటే ఐఎమ్ వెరీ క్యూరియస్ పర్సన్ ఇన్ జనరల్. సో ఐ వాస్ జస్ట్ లైక్ ఐ జస్ట్ ట్రైడ్ వన్స్ అండ్ ఐ వాస్ లైక్ యు నో వాట్ టుడే ఐ హ్యాడ్ లైక్ వన్ పెడిగ్యూరీ, ఐ జస్ట్ టేస్టెడ్ ఇట్ బిట్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ దే వర్ లైక్ వో ఎలా ఉంది టేస్ట్. ఫైనల్లీ యాక్చువల్లీ ఏంటంటే కుక్క తింటుంది కదా, వాళ్ళ ఫీలింగ్ ఇలా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందా బాగుంటుందా అని తిన్నాను. టేస్ట్ బాగానే ఉందని అనంత్ నాగ్ గారి గురించి చెప్పండి, ఆయన చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పారు కదా. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఆయన వర్క్ డెఫినెట్లీ హీస్ అ లెజెండ్ యాక్టర్, అంటే చాలా సినిమాలు ఓల్డ్ సినిమాలు లైక్ ఐవ్ సీన్ ఇట్ స్టిల్ ఇయర్స్ కూడా హీ మస్ట్ బి అట్లీస్ట్ సమ్ 70 ఇయర్స్ ఉంటే 70+ ఉంటుందేమో, బట్ స్టిల్ ఇయర్స్ కూడా తను తన పర్ఫెక్షన్, తను
ప్రతి సీన్ ని మొత్తం నేర్చుకొని ప్రాంప్టింగ్ వద్దు అంటాడు తనే నేర్చుకొని తనే చెప్పి డైలాగ్స్ అన్ని హీ వర్క్ అంటే ఇట్స్ ఏమంటారు మా ఇద్దరికి చూస్తే మనం కూడా ఇంత కష్టపడాలి ఇంత ప్రాంప్ట్ ఉండాలి ఇంత టైంకి రావాలి ఇంత చేయాలి అని డెఫినెట్లీ ఐ లెర్న్ లాట్ ఫ్రమ్ హిమ్ ఓకే అండ్ అలాగే వెన్నెల కిషోర్ గారు ఫస్ట్ ఆయన చూసిన వెంటనే అందరి మొహంలో ఒక స్మైల్ వస్తుంది కదా సో ఆ కామెడీ టైమింగ్ గురించి వాటి గురించి కిషోర్ గారితో ఇది నా ఫస్ట్ సినిమా ఇది ఇన్ని సినిమా ఎప్పుడు ఫస్ట్ మూవీ నాది ఎప్పుడు ఎప్పుడు నా చేయలేదు ఫస్ట్ టైం చేస్తాను అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ మెమరబుల్ కాంబినేషన్ ఫర్ మీ అండ్ హిమ్ ఆల్సో మా ఇద్దరు సీన్స్ సినిమాలో ఎక్స్ట్రాడినరీ ఉంటాయి కామెడీ మా ఇద్దరి సో కిషోర్ గారి సినిమాకి పెద్ద హైలైట్ తను వచ్చే ప్రతి ఫ్రేమ్ లో ప్రతి డైలాగ్ ఇట్ విల్ బ్లాస్ట్ ఇన్ ది థియేటర్స్ ఓకే సో మీరేం చెప్తారు మూవీ యునో వెన్నెల కిషోర్ గురించి వెన్నెల కిషోర్ ఐ థింక్ మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి యా 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 అంటే నో నేను సీన్ లో ఉంటా కానీ మన ఇద్దరు కాన్వర్సేషన్ ఉండదు బట్ ఐ హావ్ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్ అండ్ హి ఇస్ లైక్ వన్ చిల్ ఫెలో యా హీస్ ఎక్స్ట్రీమ్లీ ఫన్ ఇన్ రియల్ రియల్ గా మాట్లాడితే కూడా హీ ఆల్సో ఇంప్రోవైజెస్ హీ విల్ లైక్ ఈ సీన్ ఇలా చేస్తే దట్ దిస్ అండ్ ఆల్ దట్ హీ హాస్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ పుట్టింగ్ ఎవ్రీ సీన్ హీ ఇంప్రోవైజెస్ సో హీ ఇస్ లైక్ వన్ ఇఫ్ యూ హ్యావ్ హిమ్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ అ బిగ్ అసెట్ ఇట్సెల్ఫ్ బికాజ్ ఆఫ్ హిస్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఓకే లాస్ట్ టూ క్వశ్చన్స్ ఆడియన్స్ కి వాలంటైన్స్ డే గురించి ఏం చెప్తారు అలాగే భీష్మ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్తాను నువ్వు చెప్పకు నువ్వు చెప్తే ఎవరు ప్రేమించొద్దు అందరు విడిపోండి ఎవరు కలిసి ఉండొద్దు అని చెప్తాను కాదు ఐల్ జస్ట్ సే నో కలిసి ఉండండి యు గెట్ మ్యారీడ్ ఆల్సో బట్ గెట్ కిడ్స్ లైక్ మీ అంతే కాదండి వాళ్ళకి కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ అందరూ పిల్లలు అలానే ఉండాలి అని ఏం లేదు కదా ప్రశ్న రిలీజ్ చేస్తారా రేపు వాలెంటైన్స్ డే బ్లెస్సింగ్ అదే గెట్ మ్యారీడ్ ప్లీజ్ గెట్ మ్యారీడ్ టు ఈచ్ అదర్ బట్ have kids like me. Happy Valentine's Day. Enjoy with your loved ones. Okay. Hey, get married, yeah. Okay, finally. So, Bhishma movie gurinchi audience ke em cheppalanukuntunnaru? Audience ki cinema Feb 21st vastundandi, Bhishma. Cinema definitely mee andarni it will entertain you. Manchi comedy, healthy comedy cinema antundi, pushkalanga undi with very good songs and with very good superstar heroine tho unnanu ikkada. So cinema definitely cinema me andarni it will entertain you all a lot so please go and watch final ga 21st singles kosam em cheptaru singles kosam ha singles come 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 this is my department sorry singles too okay hello if I'm not single my department okay I am mingling so she's single okay madam. Single people we are in the gang we are fine single live your life okay, okay. Watch Bhishma also ante you guys want to laugh you guys want to have fun that's why you want to come to the theaters and okay. I think Bhishma has the factors for you to enjoy okay please you know what to do thank you so much Nitin garu thank you Rashmika chaala most memorable things me life lo ani share chestunnaru thank you so much